వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు. ఇది నా గుండె చప్పుడు. నేను భవానీ. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక చిన్న వీడియో అండి, పండరి భజనల గురించి చెప్దాము అని అనిపించింది నాకు. చిన్నప్పటి నుంచి పండరి భజనలు చూస్తూ పెరిగాను కదా, ఆ భజనలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. అది కాకుండా మా ఊరు మచిలీపట్నం, అక్కడ కీర పండరిపురం ఉంది, పాండ్రంగుడు ఉన్నాడు, చిలకలపూడి పాండ్రంగుడు. అక్కడ ఉత్సవాలు చాలా ప్రత్యేకం. కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పండరి భజనలు జరుగుతాయి. ఇవన్నీ చాలాసార్లు మీకు మన వీడియోస్లో చెప్పే ఉంటాను, చెప్పాను కూడాను. అయితే మీలో చాలామందికి పండరి భజనల గురించి తెలిసే ఉంటుంది. ఎవరికన్నా తెలియని వాళ్ళకి, ఇప్పటి తరం వాళ్ళకి దీని గురించి కొంచెం తెలియపరచాలని ఒక చిన్న వీడియో పెట్టి పెడుతున్నాను అన్నమాట. నిజానికి ఈ కళారూపం అనేది మనది కాదు, మహారాష్ట్రీయులది. అక్కడ పండరిపురంలోని పాండురంగ భక్తులంతా చేసే నృత్యం అన్నమాట ఇది. ఈ పాండురంగ భక్తులు దేశమంతటా దీన్ని వ్యాప్తి చెందించారు. ఎలా అంటే, ఎక్కడ పండరి భజనలు జరుగుతున్నా, ఎక్కడ పాండురంగుడి ఉత్సవాలు జరుగుతున్న వివిధ రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళి వీళ్ళు కళా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారన్నమాట. ఇది నృత్య ప్రధానమైన భజన. భజన అనగానే మనం కూర్చుని చేసే భజన అనుకుంటాము, అలా కాదు. ఇది నృత్యమే ప్రధానంగా ఉంటుందన్నమాట. అయితే చేతిలో చిడతలు పట్టుకుంటారు, చక్కగా పాట పాడుతూ ఉంటారు, ఆ పాటకు తగిన అభినయం ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. ఈ పండరి భజనలో చాలా ముఖ్యంగా డోలక్, మద్దెల, కంజీర, తంబుర, తాళాలు, హార్మోనియం ఇలా చాలా వాయిద్యాలు ఉంటాయి అన్నమాట. ఈ పండరి భజన వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది, చూడడానికి చాలా సొంపుగా ఉంటుంది అన్నమాట. మరి మీకు ఇది నచ్చుతుంది అని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూసారు కదండి వీడియో. పూర్వం చిడతలతో చేసేవారు, చెక్కతో చేసిన చిడతలు ఉండేవి, వాటితో చేసేవారు. ఇప్పుడు ఏంటంటే కోలాటం కర్రలతో చేస్తున్నారు. కోలాటం కర్రలతో చేసినప్పటికీ కూడా ఆ స్టెప్స్, ఆ నృత్య భంగిమలు, రీతులు అన్నీ కూడా పండరి భజన అన్నమాట. స్టెప్స్ అన్నీ కూడాను చూసారు కదండి. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మన సంస్కృతి సాంప్రదాయాలు కదా, ఇవి 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. అందుకోసమే ఈ వీడియో అన్నమాట. ఇంకో 4 చూస్తే ఇంకా మంచిది కదా, వాళ్ళకు కూడా సంతోషం కలగవచ్చు.